ఖండాలు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా ఎనిమిది అదేంటి కండాలు ఏడు కదా ఒకటి ఎక్స్ట్రా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఇంకొన్ని రోజులైతే నేనే కాదు మీరు కూడా ఖండాలు ఎనిమిదే అంటారు ఎందుకంటే ప్రపంచ పటంలోకి కొత్తగా ఓ ఖండం చేరుతుంది ఇంతేకాదు కొత్త సముద్రం కూడా ఏర్పడబోతుంది ఇప్పుడున్న ఒక ఖండం చీలి రెండు ఖండాలుగా ఏర్పడుతుందంట దీనికి సంబంధించిన సంకేతాలు భూమి లోపల బయట కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అయితే ఇదేమి అంత తొందరగా మనకు తెలిసేలా మాత్రం జరగదట భూమి మీద ఈ మార్పులు జరగడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు మొదటి నుంచి భూమి ఎప్పుడూ ఒకేలా లేదు నిరంతరం మారుతూనే ఉంది అయితే దాన్ని మనం గుర్తించడానికి మాత్రం వందలు ఏళ్లు పడుతుంది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది భూమి లోపల మార్పులు జరగడం మొదలైంది దానికి సంబంధించిన సంకేతాలు కూడా వస్తున్నాయి అదే కొత్త ఖండం ఏర్పడడానికి కారణం అవుతున్నాయి ఇప్పుడున్న ఆఫ్రికా ఖండం రెండుగా చీలుతుందట అలా విడిపోయిన చోట కొత్త సముద్రం కూడా వస్తుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు దీన్ని తూర్పు ఆఫ్రికా చీలిక అంటున్నారు సందర్భంలో టెక్టానిక్ ప్లేట్ అని ఉంటుంది ఎక్కడో భూమి పొరల్లో ఉన్న టెక్టానిక్ ప్లేట్ కదలడం ప్రారంభమైంది అలా కదులుతున్నప్పుడు లోయలాంటి పగుళ్లు భూమి పైన లోపల కూడా ఏర్పడుతున్నాయి నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ కిందట సరిగ్గా ఇలా జరగడంతోనే దక్షిణ అమెరికా ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి ఇప్పుడు ఆఫ్రికాలో మళ్ళీ అదే రిపీట్ అవుతుందంటున్నారు సైంటిస్టులు రెండు వేల ఐదులోనే ఇథియోపియా ఎడారిలో యాభై ఆరు కిలోమీటర్ల పొడు ఉన్న భారీ పగుళ్లు కనిపించింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కెన్యాల కూడా ఇలాంటిదే చీలక కనిపించింది సముద్రం కింది భాగంలో పలకల కదలిక కారణంగా ఈ పగుళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అలాగే ఆఫ్రికన్ నిబియన్ ఆఫ్రికన్ సోమాలి అరేబియన్ అనే పలకల దగ్గర పగుళ్లను గుర్తించారు ఇవి కొత్త సముద్రానికి సంకేతాలని వారు అంటున్నారు భూగర్భంలో మొదలైన పగుళ్లు ఉపరితలం మీదకు చేరితే కొత్త సముద్రం పుట్టుకకు కారణమవుతుందని చెప్తున్నారు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఎర్ర సముద్రంలోని నీరే ఈ పగులలోకి ప్రవేశించి కొత్త సాగరంగా మారుతుందని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకుడు కిస్టఫర్ మూర్ చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న సోమాలియా ఇథియోపియా టాంజానియా కెన్యాలోని కొంత భూభాగం ప్రాంతాలు కలిపి కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది కానీ ముందుగా చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఈ మార్పు జరగదు ఇదంతా మనకు కనబడాలంటే కొన్ని వేల ఏళ్ళు పడుతుంది అసలు కొత్త సముద్రం ఏర్పడడానికి ఐదు నుంచి పది మిలియన్ సంవత్సరాలు పడుతుందట అయితే ఈ మార్పుతో ఇప్పుడు సముద్రం లేని ఉగాండా జాంబియాలకు తీర ప్రాంతం వస్తుంది ఇప్పుడు డ్రైగా ఉన్న ఆ ప్రాంతాలు నీళ్లతో నిండిపోయే ఛాన్స్ అయితే ఉందంటున్నారు